Please. Hi. Kindly. Request. ఇప్పుడు రిక్వెస్ట్ అంటే ఏం లేదు, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు. ఫస్ట్ లైక్లు కొట్టండి అన్న, లైక్లు కొట్టి ఒక కామెంట్స్ వేయండి. మీరంతా కామెంట్స్ లోకి వెళ్ళి నా కోసం ఒక హార్ట్ ని ఇచ్చేయండి మామ, మీ హార్ట్ ని ఇచ్చేయండి. అమ్మాయిలు ఎట్లా ఇవ్వట్లేదు, పోనీ మీరన్నా ఇవ్వండి. నా సబ్స్క్రైబర్స్ ఇచ్చారని గుర్తుగా స్క్రీన్ షాట్ తీసుకొని స్టోరీలు పెట్టుకుంటా. ఓకే గైస్, ఇక్కడైతే ఇద్దరికి హెడ్ షాట్లు కొట్టేసా. ఇప్పుడైతే మళ్ళీ మనం సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. గుర్తొచ్చింది, మన ఛానల్ 600K అయితే చాలా దగ్గరలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకో మావా. నువ్వు కొత్తాడైతే లాస్ట్ వరకు చూడు, నీకు నచ్చితే చేసుకో, చేసుకోవాయి అని నేను బలవంతమేం చేయను. చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు అంతే. సరే ఇక్కడైతే ఇద్దరిని కొట్టేసా, ఇద్దరిని కాదు ముగ్గురిని. ఇద్దరికి హెడ్ షాట్లు, వీడికి బాడీ షాట్. వీడికి కూడా హెడ్ షాటే కొట్టా కానీ లాస్ట్ లో బాడీ పడిపోయింది ఏంటో. సరే ఇప్పుడైతే మనకు ఒక వన్ ట్యాప్ గన్ కావాలి. వన్ ట్యాప్ గన్ దొరికితే అన్ని వన్ ట్యాప్లే కొడదాం అని చెప్తా గానీ నేను కొట్టను. అసలు ఆ పీక్ లో ఏమో ముగ్గురిని కొట్టా కదా, వీడేమో ఇక్కడ రివైవ్ ఇచ్చేస్తాడు. అన్ని వన్ ట్యాబ్లు కొట్టాలంటే చాలా కష్టం మామా. పీసీ ప్లేయర్లు కూడా అస్సలు కొట్టలేరు వన్ ట్యాబ్లు. వాళ్ళ సినిమా అంతా అన్లిమిటెడ్ లోనే, అంటే అందరూ కాదు కొంతమంది ఆ పీసీలో హ్యాక్లు ఎక్కించుకొని 1v4 లో, అంటే అవతల సైడ్ మొత్తం అంతా రివైవ్లు ఇచ్చుకోకూడదు నాకైతే. ఇంకా అందరూ వన్ ట్యాబ్లే ఆడాలా, అవన్నీ మనకి ఎందుకులే గాని. అరే అరే బాబు బాబు, హలో హలో. అరే వాడు రివైవ్ ఇచ్చేసాడు వాళ్ళ టీమ్మేట్స్ అందరికి, కానీ భయపడి పారిపోయాడు. మొత్తం 4 ఉంటారు కదా వాళ్ళ టీంలో, వచ్చి కొట్టొచ్చు కదా నన్ను, కానీ కార్ వేసుకొని పారిపోయాడు. సర్లే మనకైతే ఇప్పుడు M1887 అయితే దొరికింది. నేనైతే స్కిన్ తీసేసా, స్కిన్ తీసేసి కొడితేనే మజా వస్తుంది, అంటే హెడ్ షాట్లు మామా. దీని పైన అయితే ఒకడు ఉన్నాడు, నేను చూడలేదని వాడు అనుకుంటున్నాడు, కానీ నేను ఎప్పుడో చూసా. వాడు దిగినప్పుడే సౌండ్ వచ్చింది, కానీ నేను చూడలేదనే మాదిరి వెళ్తున్నా. వాడు అట్లా బయటకు వస్తాడు, ఇట్లా కొట్టేస్తామన్నమాట, అది మన ప్లాను. ఏదేమైనా నేను వీడియో కోసం గేమ్ ఆడితే భలే ఆడతా, అదే మామూలుగా ఆడితే లేజీగా ఆడతా, ఏం బాగాడ్ను. అంటే ఎట్లన్నా కానీ వీడియో పెట్టాలి అనే కసి నన్ను ప్రో ప్లేయర్ చేస్తుంది మామా. అరే ఏంటి ఇంకా కిల్ రాలేదు, వస్తుందా లేదు ఇది, లేకపోతే వాడు వచ్చేసింది. అరే చూడరా నన్ను, ఇడు ఉన్నాను. ఓకే వీడికి కూడా హెడ్ షాట్ అనమాట, అయిపోయాడు. అరే నిజంగా మెంటల్ వస్తుందబ్బా, మన ఫేవరెట్ గన్ మనకు దొరికినప్పుడు ఎనిమిస్ ఎవరు కనిపించకపోతే నిజంగా మెంటల్ వస్తుంది, అసలు ఎవడు కనిపించట్లేదు. ఇక మనకున్న ఒకే ఒక్క దారి హిట్ లిస్ట్. హిట్ లిస్ట్ కొనుక్కుందాం ఇప్పుడు ఎనిమి దగ్గర. అరే హిట్ లిస్ట్ కొనుక్కుందామని ఏదేదో కొనుక్కున్నా. అరే ఇక్కడైతే ఒక ఎనిమి ఉన్నట్టున్నాడు, సౌండ్ అదిగో. సారీ అంటే వన్ ట్యాప్ మిస్ అయిపోయింది, అయినా పర్లేదు హెడ్ షాటే కొట్టామన్నమాట. వాడ పాప నన్ను గమనించలేదు, అంటే ఒకే బుల్లెట్ కొట్టాం కదా, వాడు చూడలేదేమో నన్ను. ఓకే గాయ్, ఇక్కడైతే ఇంకో ఎనిమి వస్తున్నాడు అనమాట, వీడికి కొడదాం వన్ ట్యాప్. ఇది మనకు కావాల్సింది. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే ఉన్నారు, రండ్రా చూసుకుందాం. మీ తలకాయ లేపేస్తా ఇప్పుడు, అందరికి వన్ ట్యాప్లే రండి. ఈ అబ్బా రమ్మంటే అట్లే వస్తావులే. వీడికి కూడా హెడ్ షాట్ అనమాట, ఇద్దరికి హెడ్ షాట్లు. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే ఉన్నారబ్బా, వీళ్ళ టీమ్మేట్స్ కూడా, కానీ వస్తారో లేదో తెలీదు. వస్తే వాళ్ళని కూడా లేపేద్దాం, కానీ వచ్చేలా లేరే, జోన్కి వెళ్ళిపోతారేమో. మనం కూడా మెడికిట్లు వేసుకుని జోన్కి వెళ్ళిపోదాం, లేకపోతే జోన్లో చచ్చిపోతాం మామా. ముందే మంచిగా 8 మందిని కొట్టా, మన దగ్గర ఇంకా M1887 ఉంది, ఎందుకు భయపడాలి చెప్పు. బుయా కొట్టొచ్చు ఈ గన్ను, ఉంటే నా ఫేవరెట్ గన్ను కాబట్టి చచ్చిపోకుండా ఆడదాం, జోన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. కానీ ఇక్కడైతే 8 చాలా మంది ఉన్నారే, అది వీడేవాడయ్యా. అరే యార్ ఇదొకటి రీకాయిల్ అయిపోతుంది, స్కిన్ ఉంటే అవ్వదు. అయ్యా ఈ అక్క ఎవరు, ఈ అక్కకి అయితే వన్ ట్యాప్ కొట్టేశాం. ఇంకా వీడు వస్తున్నాడు, వీడికి కొడదాం వన్ ట్యాప్. రే నా కిల్లు, నీ అబ్బా నా కిల్లు రా, హెడ్ షాట్ కిల్లు. ఓకే వీడి తలకే కూడా లేచిపోయింది, అన్యాయంగా నా వన్ ట్యాప్ కిల్లు దొబ్బేసావు కదరా దుర్మార్గుడా, సావు. రే ఎంతమంది వస్తారా, అరే వీడే లాస్ట్, వీడికి కూడా వన్ ట్యాపే కొట్టాలా. అమ్మయ్యా ఫుల్ టీమ్ అయితే చచ్చిపోయింది, ఏమన్నా కొట్టామా వన్ ట్యాప్లు. సర్లే ఇప్పుడైతే మనం సేవ్ జోన్కి అయితే వెళ్దాం, అదేమో చాలా దూరంలో ఉంది. వెళ్తానంటారా, బ్రతుకుతానో లేదో, బ్రతికితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్రీఫైర్ మ్యాప్ని తగలబెట్టేస్తా, అంటే అందరినీ లేపేస్తా అంటున్నా మామా. ఆ యానిమల్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ అరే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మనకు టైం దొరకట్లేదు సినిమాకి వెళ్దాం అని చూస్తున్నా. అరే యార్ నేను ఇటువైపు ఎందుకు దూకానయ్యా, జోన్ అటువైపు కదా ఉంది. అరే ఏంటో నేను, ఒక్కొక్కసారి నా బ్రెయిన్ పనిచేయదు కానీ ఒక్కొక్కసారి బాగా కొడతా, అంటే పెద్ద పెద్ద క్లచ్లు కొడతామమ్మా నేను నా బ్రెయిన్ యూజ్ చేసి. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేశానో నాకైతే తెలీదు, కానీ ఇప్పుడు దీని ద్వారా కూడా నేను జోన్లోకి వెళ్ళలేను, నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ జోన్లో చచ్చిపోతానేమో భయం వేస్తుంది,
ఏం కాదు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ జోన్ చంపేస్తుందయ్యా. ఇవన్నీ ఫోర్ చాలా ఈజీనే, మన దగ్గర షార్ట్ గన్ ఉంది కొట్టేయచ్చు బోయ, కానీ బ్రతకాలి కదా అయ్యా, ఇది చంపేస్తుంది. అమ్మా బ్రతికేశాం, అదిగో ఎనిమీసు, ఇప్పుడు రన్రా చూసుకుందాం. ఇక బుయ్య మందేలే ఫిక్స్ అయిపోండి. అరే వీడికి హెడ్ ఓకే, లాస్ట్లో అయితే ఒక 93 హెడ్ అయితే పడింది, సోనే పడింది అయిపోతాడులే. రారా నా కొడక, ఓ ఎఫ్ స్నైపర్లు పెట్టుకొని ఇక్కడ స్నైపింగ్ చేస్తున్నాడు, కింద ఉండే ఎనిమిషన్ కొడతాడు. కానీ మనమైతే కొట్టేశాం, వీడు నన్ను గమనించలేదు. పోన్లే ఓకే గైస్, మనకైతే 11 కిల్స్ అయితే వచ్చేసాయి, ఇంకా 6 మంది అయితే ఉన్నారు. 6 మందిలో ఒక 4 కిల్స్ వస్తే బాగుంటాయి. ఇదొకటి, అప్పుడప్పుడు నా ఒరిజినల్ వాయిస్ అయితే వచ్చేస్తుంది. ఫోన్లో ఏం కాదు, ఒరిజినల్ వాయిస్తోనే మాట్లాడదాం. అరే కింద అయితే ఒక ఎనిమి ఉన్నాడు, వాడికి కూడా హెడ్ షాట్ అనమాట. వాడు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసు. ఎలా తెలుసు అంటే యూఏవి లైట్లో చూసామమ్మా, అంతే. నిజంగా ఆ జోన్లో అయిపోతానేమో అనిపించింది. సర్లే మొత్తానికైతే బ్రతికేసాం కదా, ఇంకొక టీమే ఉంది, ఆ టీంని కూడా లేపేస్తే బూయ కొట్టేయచ్చు. అరే యూఏవి లైట్లో అయితే లాంగ్లో ఒక ఎనిమి ఉన్నాడు, ఈ ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇక్కడ ఒక్కడున్నాడో ఎంతమంది ఉన్నారో తెలియదే, అదిగో ఒక్కడే అనుకుంటా. అయినా కొడుక్కి, అరే మిస్ అయిపోయింది యార్. అరే పైన పైన పైన, ఇంకొంచెం ఉంటే హెడ్ షాట్ పడిపోయేది నాకు. అయ్యో వీడు కిందకు దూకేశాడు. అరే 13 HP అంట. ఏంది అయిపోయేది, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఉంటే తెలుసు కదా ఎట్లా ఆడతాను, నా ఐక్యూ లెవెల్స్ తెలుసు కదరా నీకు. అయినా కానీ ఓకే వీడైతే వచ్చాడు, వీడికైతే హెడ్ షాట్ అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళ టీమ్మేట్స్ ఉన్నారు, వీళ్ళు పైకి వస్తారంటారా? ఖచ్చితంగా రారులే, మనమే కిందకి వెళ్దాం. వీళ్ళు నాకు తెలిసి ఇక్కడ క్యాంప్ వేసి ఉంటారు, అంటే నన్ను కొట్టేద్దామని ప్లాన్ వేసి ఇక్కడ నా కోసం అదిగో అక్కడ ఉన్నారు, నాకు తెలుసు. టీమ్ వైప్ అవుట్. ఇప్పటిదాకా మనం ఎన్ని టీములు చంపామయ్యా, నాకైతే గుర్తులేదు. ఇంకొక ఇద్దరున్నారు, ఆ ఇద్దరిని కొట్టేస్తే బూయ కొట్టేయచ్చు. ఉండేది ఇద్దరే, రండి రండి. ఆడు చూడాడు ఓబనిస్ అన్నాడు, అంటే కొట్టలేనా హెడ్ షాట్, కొడతానబ్బియా. అరే హెడ్డు, అరే యార్ ఇది రీకాయిల్ అయిపోతుందయ్యా ఏకే, నాకు నచ్చదు ఇది. సైలెన్సర్ ఉంటే బాగానే పడుతుంది, సైలెన్సర్ లేకపోతే అంతే ఇక. ఓహో మెల్లగా వచ్చి కొట్టేద్దామని ఈ తెల్ల గ్లూవల్స్ వేసుకొని మెల్లగా వస్తున్నాడు వీడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కొట్టేద్దామని. అంత ఈజీగా కొట్టలేవలే తమ్ముడు నువ్వు, రారా ఆపుకోలేకపోతున్నావా నాయనా. ఓకే వీడికైతే, అరే రెండు హెడ్ షాట్లు కొట్టామయ్యా, ఇంకొక షాట్ కొడితే అయిపోతాడు వీడు వీడొకడు. అరే ఈ గన్ ఒకటి రీకాయిల్ అయిపోతుందయ్యా ఏకే, ఇట్లా కాదు కానీ ఏదో ఒకటి తేల్చుకోవాలి వీడు. వీడు అసలు ఆగలేకపోతున్నాడు, తేల్చుకోవాలి ఖచ్చితంగా. అయ్యా వీడు కూడా గట్టిగానే కొడుతున్నాడు, ఇటు సైడ్ నుంచి వీడు వస్తున్నాడు. ఇప్పుడు ఎటువైపు వెళ్దాం, వీడి దగ్గరికి వెళ్దాం, వీడు అసలు ఆగలేకపోతున్నాడు కదా, కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. అరే మ్యాక్స్ ఏమనంట, కాస్త జాగ్రత్తగా ఉండాలా, ఫస్ట్ వీడిని ఫాస్ట్గా కొట్టేయాలా, లేకపోతే వాడొస్తాడు మధ్యలోకి. ఓకే అయిపోయాడు వీడైతే, వాడు ఇంకా ఓ వచ్చాడు వచ్చాడు, రారా నా కొడక నీకు వన్ ట్యాప్ కొడతారా. అరే వీడు దూరంగా వెళ్ళిపోయాడబ్బా, వన్ ట్యాప్ కొడదాం అనుకుంటే, అందుకే బాడీ కొట్టేసా. ఓకే వీడైతే నాకు, వాడు మళ్ళీ లేశాడు వన్ ట్యాప్. అరే వన్ ట్యాప్ మిస్ అయిపోయింది, వన్ ట్యాప్ ఈసారి పడిపోయిందిలే. ఓహో వీడు మళ్ళీ లేశాడు, గ్లూవాల్. అరే గ్లూ, అరే గ్లూవాల్ చూసుకోలేదబ్బా నేను. అరే అంతా బాగా ఆడా కానీ గ్లూవాల్ చూసుకోలేదబ్బా, గ్లూవాల్ ఉందనుకున్నా. సరే సర్లే ఆ గ్లూవాల్ చూసుకొని ఉంటే కవర్ ఫైట్ ఆడి కొట్టేవాడిని. సర్లే ఏం కాదు.